फॉर मोर वीडियोस राइट चॉइस इंडिया चैनल नो इपड़े सब्सक्राइब चेयेंडी मरियु घंटा सिंबल नो प्रेस चेयेंडी చదువుతున్నప్పుడు అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే డీవియేట్ అవుతారు, అంటే చదివేటువంటి లక్ష్యాన్ని నుండి దూరంగా వెళ్ళిపోతారు. ఆ దూరంగా వెళ్ళిపోవడానికి గల చాలా కారణాలు, మొట్టమొదటిది ఏంటంటే ఒకే సీటులో అంటే ఒకే కుర్చీలో దీర్ఘకాలం కూర్చొని చదివే అలవాటు లేనటువంటి వాళ్లకు తొందరగా ఏకాగ్రత రాదు. అది ఎలా వస్తుందంటే మనం మెల్లమెల్లగా అలవాటు చేసుకోవాలి. ఉదాహరణకి ఈరోజు మనం గంటసేపు కూర్చొని సబ్జెక్ట్ చదివాం, ఆ తర్వాత మీరు ఒక 10-15 నిమిషాలు బ్రేక్ తీసుకొని విశ్రాంతి తీసుకోండి, మళ్ళీ వచ్చి కూర్చొని మళ్ళీ 1 గంట 2 గంటలు చదవండి. అలా మెల్లమెల్లగా మీరు అది పెంచుకుంటే తప్పనిసరిగా గంటల తరబడి కూర్చొని చదివేటువంటి అలవాటు మీకు ఆటోమేటిక్ అవుతుంది. రెండవది ఏంటంటే మనం చదువుతూ ఉన్నప్పుడు కొంతమంది మిత్రులు ఏం చేస్తారంటే మనను డీవియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ డీవియేషన్కి మనం గురి కావకూడదు, మన లక్ష్యాన్ని మనము దూరంగా వెళ్ళిపోకూడదు. మన వచ్చిన లక్ష్యం ఏంటిది, ఒక జాబ్ సంపాదించుకోవడం. మన మిత్రుడు వచ్చి ఏదో షాపింగ్ ఉందనో లేకపోతే కొత్త సినిమా రిలీజ్ అయిన సినిమాకి వెళ్దామనో లేక మరో చోటుకు వెళ్దామంటే అలాంటి వాటిని మనము దగ్గర రానివ్వకూడదు. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండి ప్రిపేర్ కావాలి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం మన లక్ష్యాన్ని నుండి మన దృష్టిని మరల్చకూడదు. మన లక్ష్యం ఎప్పుడు కూడా మన కళ్ళ ముందు కదులుతూ ఉండాలి. డాక్టర్ అబ్దుల్ కలాం గారు చెప్పారు ఏంటంటే, నీవు ఒక లక్ష్యాన్ని అనుకుని కలగను, ఆ కళను నెరవేర్చుకోవడానికి శ్రమపడు అన్నాడు. ఆ లక్ష్యం ఎట్లా ఉండాలి అంటే నేను నిద్రపోనీయకుండా ఉండాలి, అంటే నీకు ఎప్పుడు కూడా అదే స్ఫురణకు రావాలి. ఆ స్ఫురణకు వచ్చినట్లయితే ఆ లక్ష్య సాధన కొరకు నువ్వు తప్పనిసరిగా ప్రయత్నం చేస్తావు, అనుకున్నటువంటి లక్ష్యాన్ని తను పొందగలుగుతాం. కాబట్టి ఇప్పుడు మనము చిన్న ఉన్నప్పుడు స్కూల్లో కూడా చదువుకున్నాం మనం, ఎందరో మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత విజయాలను పొందగలిగారు. కాబట్టి అంతటి విజయాన్ని పొందాలి అంటే తప్పనిసరిగా ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, ఏకాగ్రతతో చదివేటువంటి అలవాటు ఉండాలి, చదువుతున్నప్పుడు ఆ సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని పునశ్చరణ చేసుకోవాలి, అంటే రివ్యూ చేసుకోవాలి. చేసుకొని మనము ఏ సబ్జెక్టులో బాగా చదువుకున్నాము, ఏ సబ్జెక్టులో స్ట్రాంగ్ ఉన్నాము, ఇంకా ఏ సబ్జెక్టు మనం చదవాల్సింది ఉన్నది అని మనకు మనగానే బేరీజ్ వేసుకుంటూ మనం ఇంకా ఏదైనా సబ్జెక్ట్ చదవాల్సి ఉన్నది అని అనుకుంటే దాని మీద దృష్టిని పెట్టి చదవడానికి ప్రయత్నం చేయాలి. చేస్తే ఆటోమేటిక్గా మనము అనుకున్నటువంటి లక్ష్యం వైపు మనం వెళ్ళగలుగుతాం. కానీ కొంతమంది చూస్తుంటాము 4 గంటలు చదువుతామని కూర్చుంటారు, 2 గంటలు కాగానే వాళ్ళు కూర్చోలేక వెళ్ళిపోతారు. అలా కాకుండా ఏం చేయాలి, మెల్లమెల్లగా అలవాటు పెంచుకోవాలి. పెంచుకుంటే తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు మేము చూస్తుంటాము మన కోచింగ్ వచ్చేటువంటి స్టూడెంట్స్లో చాలామంది ఉదయం నుండి 1 గంట వరకు క్లాసులు జరిగాయనుకోండి, 1 గంటకి ఇంటికి వెళ్ళిపోయి లేక హాస్టల్కి వెళ్ళిపోయి లేక రూమ్లోకి వెళ్ళిపోయి భోజనం చేసి లంచ్ తర్వాత 2 గంటల నుండి కూర్చుంటే అర్ధరాత్రి వరకు చదివేటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళ జీవితంలో అంటే వాళ్ళు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు నిద్రపోయే టైంను మినహాయిస్తే మిగిలిన టైంనంతా కూడా మన కోచింగ్ రావడానికి, కోచింగ్ వచ్చిన తర్వాత దాన్ని ఎప్పటికప్పుడు చదువుకోవడానికి ఉపయోగిస్తున్నారు. అది మెల్లమెల్లగా అలవాటు చేసుకోవడంలో వస్తుంది. ఇది మంచి అలవాటు కూడా అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే భవిష్యత్తు లోపల మీరు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ప్రజలకైనా మేలు చేయాలి, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలను పటిష్టంగా చేపట్టాలి, పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలను తప్పనిసరిగా చేపట్టాలనుకున్నప్పుడు ఈ ఓపిక, ఈ సహనం అనేటువంటిది మిమ్మల్ని ఆ పనిని చేపిస్తుంది, మీకు ఆత్మసంతృప్తిని కలిగిస్తుంది, సమాజంలో మీకు మంచి పేరు తీసుకొచ్చి పెడుతుంది. కాబట్టి మీరు దీర్ఘకాలికమైనటువంటి చదవడానికి అలవాటు చేసుకోండి, ప్రయత్నం చేయండి, తప్పకుండా అందులో మీరు విజయాన్ని సాధిస్తగలుగుతారు. ఈ ఆర్ఎస్ రెడ్డి స్టడీ సర్కిల్లో సుమారు 3 దశాబ్దాలకు పైగా బోధిస్తూ ఉన్నప్పుడు ఇప్పటివరకు లక్షల మందికి చదువు చెప్తూ ఉన్నాను. అయితే అప్పుడప్పుడు కొంతమంది విద్యార్థులు కలిసి వాళ్ళ యొక్క సమస్యలను చెప్తూ ఉంటారు. ఈ సమస్యలు నాకు తెలిసినంతవరకు ప్రతి అభ్యర్థికి దాదాపుగా ఉండేటువంటి సమస్యలే. ఈ సమస్య ఏంటి, దీని పరిష్కారం ఏంటి అని తెలియక చాలామంది తికమగబడుతూ ఉంటారు. ఆ నేపథ్యంలో ప్రత్యేకంగా విద్యార్థుల కొరకు
రైట్ చాయిస్ ఇండియా వాళ్ళు తయారు చేసినటువంటి ఈ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రోగ్రాం ఇది. ఏంటంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అడిగేటువంటి వెలిబుచ్చేటువంటి సందేహాల్లో ఒకటి, సార్ నేను నా డిగ్రీలో అంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎదివేటువంటి హైయర్ ఎడ్యుకేషన్లో నేను బీఏ చదివాను, లేక బీకామ్ చదివాను, లేక బీటెక్ చేశాను, లేదా బీ ఫార్మసీ చేశాను, బీఎస్సీ చేశాను అని అడుగుతూ ఉంటారు. మరి మేము పోటీ పరీక్షలు రాయడానికి మాకు అనుకూలంగా ఉంటుందా, మేము విజయాన్ని సాధించగలుగుతామా అనేటువంటి సందేహాన్ని అడుగుతూ ఉంటారు. మనం ఒక్కొక్క దాన్ని ఇప్పుడు వివరంగా తీసుకుందాం. అందులో బీఏ ఉంది. బీఏలో రకరకాలైనటువంటి మూడు సబ్జెక్టుల కాంబినేషన్తో డిగ్రీ ఉంటుంది. ఎకనామిక్స్, పాలిటీ, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ, లిటరేచర్స్ ఇలా ఉంటాయి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మీరు ఏ పోటీ పరీక్షలు తీసుకున్నా సరే అందులో ఎక్కువగా ఉండే సబ్జెక్టులు ఏంటిదంటే ఆర్ట్ సబ్జెక్టులే ఉంటాయి. అంటే హిస్టరీ ఉంటుంది, పాలిటీ, ఎకానమీ, తర్వాత జాగ్రఫీ, తర్వాత ఇతర గవర్నెన్స్, ఇలాంటి సబ్జెక్టులు ఉంటాయి. కాబట్టి బీఏలో బీఏ చేసినటువంటి అభ్యర్థికి పోటీ పరీక్షలు అనేటువంటి చాలా సులభంగా విజయానికి అవి ఒక సోపానంలాగా ఉపయోగపడతాయి. డిగ్రీలో మీరు బీఏ చేసినటువంటి వాళ్ళు మీరు గ్రూప్ టూ కోచింగ్ వచ్చారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా, లేక గ్రూప్ వన్ సివిల్స్కి వచ్చారనుకోండి, అందులో మీరు ఎదిగినటువంటి సబ్జెక్ట్లే ఉంటాయి. ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్సు, మెంటల్ అబిలిటీ అంటే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండు, కొన్నింటి మినహాయిస్తే అవి మీరు చదివినటువంటివి ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఒక సిస్టమాటిక్గా ప్రిపేర్ అయినట్లయితే వాళ్ళు విజయాన్ని సులభంగా పొందగలుగుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక తర్వాత రెండవది బీఎస్సీ, బీ ఫార్మసీ, బీటెక్ చేసినటువంటి స్టూడెంట్ చాలామంది పోటీ పరీక్షలు రాస్తారు. అందులో కొంతమంది అడిగే సందేహాలు ఏంటంటే, మాది సైన్స్ బ్యాక్గ్రౌండ్ కదా, మరి పోటీ పరీక్షల లోపల ఆర్ట్ సబ్జెక్టులు ఎక్కువగా ఉంటాయి, అవి మేము చదివి అర్థం చేసుకొని ఎగ్జామ్లో బాగా రాసి మేము అనుకున్న జాబును మేము పొందగలుగుతామా లేదా అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ మీకు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలి. ఏంటంటే సైన్స్ అంటే బీఎస్సీ, బీటెక్, బీఫార్మసీ ఇలాంటి చదివినటువంటి విద్యార్థులకు వాళ్ళు చదివిన సబ్జెక్టుల దృష్ట్యా విశ్లేషణాత్మకమైన శక్తి ఎక్కువగా ఉంటుంది. అంటే అనలైటికల్ పవర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, అర్థం చేసుకునే కెపాసిటీ కూడా ఎక్కువగా ఉంటుంది అలాంటి సబ్జెక్టులు కాబట్టి. అవి అలాంటి చదువు ఎదినటువంటి విద్యార్థులకు ఆర్ట్ సబ్జెక్టులో ఉన్నటువంటి మిగతా సబ్జెక్టులను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఒక ఎకానమీలో మాత్రమే కొన్ని కాన్సెప్ట్ అనేటువంటి వాటిని బాగా చదువుకోవాలి, కానీ మిగతా సబ్జెక్టులన్నీ చాలా ఈజీగా మీరు అర్థం చేసుకోగలుగుతారు, తర్వాత ఎటువంటి ప్రశ్న వచ్చినా సరే పెట్టగలుగుతారు. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.